తిరిగి వార్తలకు స్వాగతం. ప్రజల సహకారంతో సూలూరుపేట ప్రాంతంలోని చెత్త చెదారాన్ని తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ పట్టణంలోని 23 వార్డుల్లో చెత్త నివారణపై దృష్టి సారించి ప్రణాళిక పరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలానే 23 వార్డుల్లో వార్డుకు ఇద్దరు వంతున సిబ్బందికి పనులు అప్పగించాలని సూచించారు. ముఖ్యంగా ప్రజలందరూ మున్సిపల్ సిబ్బందికి సహకరించి పట్టణాన్ని పరిశుభ్ర పట్టణంగా తయారు చేసుకోవాలని కోరారు. నెల్లూరు జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమని డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ తెలిపారు. రంగనాయకులపేటలోని పిఎంఆర్ స్కూల్లో బాల్ బ్యాడ్మింటన్ పోటీలను ఆయన ప్రారంభించారు. నెల్లూరు రంగనాయకులపేటలోని పిఎంఆర్ స్కూల్లో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నిర్వహించిన జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలను డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ ప్రారంభించారు. జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగభూషణం, అసోసియేషన్ నాయకులు రమేష్, మోజస్, జైకర్, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. అన్ని మతాలు సాటి మనుషులకు సేవ చేయమనే చెబుతాయని నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్ అన్నారు. ధర్మ సంరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఆయన బారాషాయి దర్గాలో తెహలం ఫాతిహా నిర్వహించారు. హజ్రత్ ఇమాం హుసేన్ తెహలం ఫతేహా బారాషాహి దర్గాలో ఘనంగా జరిగింది. మొహరం నెల తర్వాత జరిగే ఈ కార్యక్రమంలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. అమరవీరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏ మతమైనా సాటి మనిషికి సాయం చేయాలనే చెబుతాయని వ్యాఖ్యానించారు. బారాషహీద్ దర్గాలో శాశ్వత వసతుల ఏర్పాటు చేసే దిశగా తన వంతు కృషి చేస్తున్నట్లు అజీజ్ వెల్లడించారు. ప్రముఖ దేవస్థానాలకు పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంచలకోనలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాపూరు మండలం పెంచలకోనలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తిరుపతి ఎంపీ వరప్రసాద్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్లు దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేవస్థానాల అభివృద్ధిలో అధికారులు సరైన నిర్ణయం తీసుకోలేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తిరుమలలోని జేఈఓ క్యాంపు కార్యాలయం అవినీతిమయమైందని, దీనిపై అసెంబ్లీలో చర్చిస్తామని అన్నారు. ప్రముఖ దేవస్థానాలకు పాలక మండళ్లను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నెల్లూరులోని ఎన్జీఓ హోంలో గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ సమావేశాన్ని నిర్వహించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యోగేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ చైర్మన్గా ఎన్నికైన రవీంద్రబాబు మాట్లాడుతూ గెజిటెడ్ ఆఫీసర్ల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. ప్రభుత్వం ఇచ్చే జీవోల్లో కూడా తమను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ప్రభుత్వం తమకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో నూతన కమిటీ సభ్యులు విద్యాసాగర్, రవీంద్రరెడ్డి, నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొడవలూరు మండలం గుండాలమ్మపాళెం గ్రామంలో రైతు సాధికారత సభను నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన రైతులకు రుణమాఫీ ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్పై ధ్వజమెత్తారు. అధికారంలోకి రాలేదనే అక్కసుతోనే చంద్రబాబుపై జగన్ ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారన్నారు. ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారన్నారు. తొలివిడతగా జిల్లాలో 2 లక్షల మంది లబ్దిదారులకు రుణమాఫీ చేశామని, మరో 3 లక్షల మందికి 2వ విడతలో రుణాలు మాఫీ చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ వసుంధర, గ్రామ సర్పంచ్ సుజాతమ్మ, టీడీపీ నేతలు పాల్గొన్నారు. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు యాక్ట్ సంస్థ నిర్వహిస్తున్న కిడ్స్ కార్నివాల్ ఎంతో ఉపయోగకరమని యాక్ట్ నెల్లూరు శాఖ ఆపరేషన్స్ హెడ్ బివి సుబ్బారావు అన్నారు. నెల్లూరు అనిల్ గార్డెన్స్లో ఆదివారం నిర్వహించిన కార్నివాల్ను ఆయన యాక్ట్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ శివకుమార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. బిడ్డల ఇష్టాన్ని గమనించి వారు ఆసక్తి చూపే రంగాల్లో తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని యాక్ట్ నెల్లూరు శాఖ ఆపరేషన్స్ హెడ్ బివి సుబ్బారావు అన్నారు. సంస్థ నెల్లూరులో నిర్వహించిన కిడ్స్ కార్నివాల్ను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
కిడ్స్ కార్నివాల్లో యాక్ట్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. వేడుక ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన ఇంద్రజాల ప్రదర్శన ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. అటు తర్వాత జరిగిన చిన్నారుల ఫ్యాషన్ షో వేదిక మీద ఇంద్రధనస్సు శోభను ఆవిష్కరించింది. గొడవలు చూసా మనం కట్టించాం గొడవలు పోయినప్పుడు పరప్రసాద్ పెంచాలనుకున్నాం.